ఓ వారం రోజుల నుంచి కుమారి ఆంటీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సంబంధించి సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు, రోజుకు ఆమె 60,000 రూపాయలకు పైగా సంపాదిస్తోందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వారం రోజుల క్రితం వరకు కేవలం సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి మాత్రమే కుమారి ఆంటీ గురించి తెలుసు. అయితే ఎప్పుడైతే పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారో అప్పటి నుంచి ఆమె రేంజే మారిపోయింది. ట్విట్టర్లో కుమారి ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ అంశం ఎంత సంచలనంగా మారిందంటే దీనిపై ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం, వెంటనే ఫుడ్ స్టాల్ తెరవడానికి అనుమతి లభించడం వంటివి చకచకాలు జరిగిపోయాయి. సీఎం స్పందనతో కుమారి ఆంటీ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా కుమారి ఆంటీ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ క్రేజ్ చూసి ఆమె నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లోకి వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఆలోపే కుమారి ఆంటీ ఈటీవీ షోలలో కనిపిస్తోందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ కుమారి ఆంటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ స్టార్ మా బీబీ ఉత్సవంలో సందడి చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. స్టార్ మా నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చింది కుమారి ఆంటీ. పైగా షోలో పాల్గొన్న వారందరికీ తన ఫుడ్ స్టాల్ నుంచే నాన్ వెజ్ భోజనం తీసుకొచ్చి వారికి స్వయంగా వడ్డించినట్లు వీడియోలో ఉంది. ఈ కార్యక్రమానికి యాంకర్గా ఉన్న శ్రీముఖి మా బీబీ ఉత్సవంలో మాకు కడుపు నిండా భోజనం పెట్టిన మా కుమారి ఆంటీకి థ్యాంక్స్ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో కుమారి ఆంటీ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. త్వరలోనే ఏదైనా సీరియల్ లేదా బిగ్ బాస్ షోలో కనిపించిన ఆశ్చర్యం లేదు అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి